సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో కేసుల పర్వం కొనసాగుతోంది. పోసానిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా పాడేరులో పోసానిపై కేసు పెట్టారు. ఇప్పటికే పోసానిపై ఏపీ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఉచ్చు బిగుస్తోంది. చూసావునాం, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో కేసుల పర్వం అయితే కొనసాగుతా ఉంది. పోసానిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. పాడేరులో పోసానిపై కేసు పెట్టారు. ఇప్పటికే పోసానిపై ఏపీ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఉచ్చు బిగిస్తోంది. ఇక పోసానిని అరెస్టు చేయాలంటూ కూడా చాలా మంది చూస్తా ఉన్నాం. మనం మీడియా ముందు కావచ్చు, లేదంటే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోసాని పైన కేసుల పర్వం కొనసాగుతున్న పరిస్థితి, అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళపైన ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు కావచ్చు, ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత దూషణలు చేసినటువంటి వ్యక్తి పోసాని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటూ చాలా మంది బాధితులు కేసులు పెడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కృష్ణమురళిపై కేసు నమోదు చర్యలు తీసుకోవాలి. రైట్, ఇక మా కరెస్పాండెంట్ సతీష్ కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోసాని పైన కేసులు నమోదవుతున్న పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి డీటెయిల్స్ ఏంటి?